గుడ్ మార్నింగ్ ప్రవేణేశు క్రీస్ వారి పరిశుద్ధ నామములో అందరికేశులు ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మహాజ్ఞాని మనం రాసిన ప్రసంగి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము పదవచనంలో భక్తుడు చెప్తున్న మాటలను ధ్యానించుకుందాం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయుము నీ ఉపవు పాతాలునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు చనిపోకముందే దేవుడు మనకిచ్చిన ప్రతి తలాంతను ఉపయోగించుకోవాలి చనిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు ఎంత తెలివి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఒంట్లో శక్తి ఉన్నప్పుడు దేహంలో ప్రాణం ఉన్నప్పుడే దాన్ని ఉపయోగించాలి తప్ప చనిపోయిన తర్వాత మన పాత మన యొక్క ఆత్మ మృతుల ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత మన జ్ఞానం అక్కడ ఉపయోగపడదు మన టాలెంట్స్ ఉపయోగపడవు అందుకనే మనం ఎలా చేయలేట పని చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినాను వాట్ ఎవర్ ద వర్క్ అది ప్రభు సేవ అవ్వచ్చు నీ వృత్తి అవ్వచ్చు నువ్వేదన్నా సరే శక్తి లోపము లేకుండా చేయము బద్ధకముగా సోమరిగా చేయొద్దు లేగు నువ్వు చదువుకునే విద్యార్థివా డెలిజెంట్గా కష్టపడు అన్కాంప్రమైజ్డ్గా కష్టపడు ఉద్యోగివా వ్యాపారివా సువార్థి కురాలువా సేవకుడువా నా పనిలో నేను కష్టపడుతున్నాను లేదా ఎందుకంటే నా పనికి జీతం ఇచ్చేది నా ప్రభు అది ఏదైనా సరే పనివాడు జీతంలో పాత్రుడు అన్నాడు కానీ దేవుని పని చేసు చేసేవాడు అనలేదు ఏ పని అయినా సరే కష్టపడితే దేవుడు ఖచ్చితంగా మనకి జీతం ఇస్తాడు దాని ద్వారా మనము ఆశీర్వదింపబడమే కాదు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో ధననిధిని సంపాదించుకోమని ప్రభు చెప్తున్నారు ఎవరైనా చనిపోతే మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటారు వ్యర్థమైన మాట క్రైస్తవులు అది చెప్పకూడదు మనం చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి యొక్క సోల్ డెస్టినేషన్ని మనము ప్రార్థన చేసి ఆ యొక్క ఆత్మ శాంతి సమాధానంగా పరదశకి చేరుగాక అని చెప్పడానికి వీలు లేదు లాస్ట్ బ్రెత్ చివరి ఊపిరి ఉన్నప్పుడే అతడు చేసేదానికి ఫలం ఉంటుంది తప్ప చనిపోయిన తర్వాత ఏదో పరిగెట్టిల్లోకి వెళ్ళిపోదు లేకపోతే ఆ యొక్క రోమన్ క్యాథలిక్స్ బిలీఫ్ ప్రకారంగా బ్రేయింగ్ ఫర్ ద డెడ్ మా చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేసి వారిని నరకం నుండి తప్పిద్దామనేది వాక్యానుసారం కాదు నీవైనా నేనైనా లేక మన వారెవరైనా చనిపోకముందే ఏదన్నా చేద్దాం అది దేవుని కొరకు దేవుని సంఘము కొరకు దేవుని రాజ్యము కొరకు అవ్వచ్చు మన కుటుంబం కొరకు అవచ్చు అందునే భక్తుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు కొలసీలికి రాసిన పత్రిక మూడు ఇరవై నాలుగులో మీరు ఏమి చేసిననో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు వాట్ ఎవర్ యు డూ యు డూ ఇట్ విత్ ఆల్ అవర్ హార్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లాడ్ అంటున్నాడు దేవుని కొరకు ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన అకౌంట్ చూసేవాడు ఆయన హృదయాన్ని పరిశీలన చేసేవాడు ఆయన కాబట్టి నేను వర్క్ చేస్తున్న చోట సీసీ కెమెరా ఉందా బాస్ ఉన్నాడా ఎవరన్నా చూస్తున్నారా కాదు ఒక దేవుని బిడ్డకి దేవుని బిడ్డకి అకౌంటబిలిటీ దేవుడే తప్ప మనుషులు కాదు కనుక ఆ విధంగా కనుక మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం చేస్తున్న మన ఆఫీసులోను మన ఉద్యోగం చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్లోను ఇప్పుడు మనకి ఘనత రాకపోవచ్చు లాంగ్ రన్లో ఖచ్చితంగా మన నీతిని దేవుడు మధ్యాహ్నము ఎండవలే వెలుగు వలె ప్రకాశింపజేసే దేవుడు కాబట్టి దేవుడు అకౌంట్ దేవునికి అకౌంటబిలిటీ కలిగి ఉండి పనిచేసేవాడు ఖచ్చితంగా హెచ్చింపబడతాడు కానీ విడిచిపెట్టబడడు దేవుడు అంటున్నాడు వారి వారి క్రియల చెప్పున ఇచ్చుటకై నేను త్వరలో వచ్చునని ప్రకటనగానే ఇరవై రెండో అధ్యాయంలో చెప్తున్నాడు మత్ వార్త యేసుపురావు డైరెక్ట్గా చెప్తున్నాడు పదహారో అధ్యాయం ఇరవై ఏడవ మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దోతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చను ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చను కాబట్టి ప్రియులారా నా జీవిత కాలంలో నేను ఎంత సమకూర్చుకున్నానా నా జీవిత కాలంలో నా తర్వాత పిల్లల పిల్లలకి ఎంత ఆస్తిని ఉంచేనా అంటే దాన్ని బట్టి మనకి జీతం రాదట దేవుని కొరకు అందుకనే కొండ మీద ప్రసంగం వేసి అన్నాడు ఆయన రాజ్యం కొరకు నీతిగా ఉండటానికి ప్రయాసపడు నీకు కావలసిన అవసరం ఆయన చూసుకుంటాడు మన వృత్తి ప్రవృత్తి అని ఉంటుంది మన మన వృత్తి ప్రకారంగా మనం ఏం చేసిన ఉద్యోగం ఏదైనప్పటికీ కూడా మన ప్రతి ఒక్క హృదయంలో ఒక భారం ఉండాలా నేను నా ప్రభు కొరకు ఏం చేస్తున్నాను రేపు ప్రభు వచ్చి జీతం ఇచ్చినప్పుడు అది ఎవర్ లాస్టింగ్ లైఫ్లో నేను ఏమి ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నేను విత్తగలిగితే ఇప్పుడు నేను చేయగలిగితే ఆ రోజు పరిశుద్ధుల యొక్క స సభలో నేను కూడా నిలబడి జీతం తీసుకోవడానికి అర్హుడిని అర్హురాలను అవుతానని చె అని మనలో మనమే ప్రశ్నించుకోవాలి మనలో మనమే ప్రశ్నించుకోవాలి ప్రభువా నీ ద్వారా దీవెనకరమైన జీతం పొందుకొనుటకు నేను మరణించక ముందే నేను చేయగలిగిన పనులు నేను చేయుటకు ఆ పని కూడా మనుషులను సంతోషపరచడానికి కాక నీకే దాసు నీకే దాసురాలని కనుక నీకే ప్రీతికరంగా నేను ఈరోజు చేసే ప్రతి పని ఎదటి వాడిని ప్రేమగా చోటలో కానీ మన ఇంట్లో పని చేసే హెల్పర్కి మన సహాయం చేయటంలో కానీ లేక ఒక శత్రువుని క్షమించుటలో కానీ ఏదైనా సరే దేవునికి మహిమార్థంగా చేసే ప్రతి పనికి దేవుని ద్వారా జీతం వస్తుంది కనుక మనం చేసే ప్రతి పనిలోనూ డెలిజెంట్గా శ్రమను లేక కృషిని ఏ మాత్రము కూడా లోపముగా లేకుండా కృషి లోపం లేకుండా సంపూర్ణమైనటువంటి హృదయంతో సంపూర్ణమైన శక్తితో మనం పనిచేద్దాం దేవుని ద్వారా జీతం పొందుదాం గమనించండి నేను కష్టపడుతున్నానండి కానీ ఫలితం రావట్లేదండి అంటే కష్టపడు నీతిగా కష్టపడు దానికి నీతిని మాత్రం ఎప్పుడు జోడించాలి అటువంటి సమయంలో ఫలితం రావడం ఆలస్యం ఆలస్యమవుతుంది కానీ ఆలస్యం ఎంత ఆలస్యమైతే దాని వడ్డీతో సహా దేవుడు మనకి మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితం ఇస్తాడు అప్పటి వరకు వెనుదిరగకుండా కష్టపడి నీతిగా దేవుని మీద విశ్వాసంతో చేసుకుంటూ ముందుకెళ్దాం దేవుని ద్వారా తగిన సమయం అందు తగిన జీతాన్ని పొందుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహిమగల తండ్రి ఈరోజు మాకిచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు మేమందరము ఎక్కడ ఉన్నా ఏ వృత్తుల్లో ఉన్నా సోమరులము కాక బద్దకస్తులము కాక నిద్రమత్తులముగా మొత్తులముగా కాక వ్యసనపరులము కాక నీ గురి నుండి నీ కొర నైనా నీవు మా కొరకు ఇచ్చిన దర్శనము నుండి ఈ లోకమునకు ఆకర్షింపబడి పక్క త్రవకు వెళ్లకుండా మా విశ్వాసమునకు కర్తయు వాడువైన నీ వైపు చూస్తూ నీవు ఆశించిన విధముగా కష్టపడి నీ రాజ్యములోను నీ నీతిలోనూ ముందుకు సాగుతూ మా చేతి పనులలోనూ నీ కొరకు చేయవలసిన పనిలోనూ మేము కృషి లోపం లేకుండా శ్రమపడి కష్టించి నీ ఫలము మేము మా పిల్లల పిల్లలం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని కృపగల దేవుడైన ఏసు క్రీస్తువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి కష్టించి ప్రభువుకి ప్రీతికరంగా చేసేవారిగా పరిశుద్ధాత్మడు మనల్ని నడిపించి దీవించును గాక ఆమెన్ గాడ్ బ్లస్ యూ దేవుడి దినమంతట్లో మన చేతి పనిలోను తోడుండి తోడు గాక ఆమెన్ హ్యావ్ ఎ వెరీ బ్లస్సడ్ డే